ఇక బిగ్ బాస్ లో స్వాతి ఎలిమినేషన్ స్టేజ్ మీద మాట్లాడడం పూర్తయ్యాక పోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తో జెండర్ ఈక్వాలిటీ టాస్క్ చేయించారు ఈ టాస్క్ లో అమ్మాయిలు అబ్బాయిల దుస్తులు వేసుకున్నారు అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్సులు ధరించారు వీరికి కొత్త పేర్లు కూడా పెట్టారు నాగార్జున గంగవ్వను గంగులు అని అవినాష్ ను అవని అని దివిని దేవ్ అని నోయల్ కు నలిని సొహైల్ కు సోనరని అని హరియానకు ఆర్య అని పేర్లు పెట్టారు హారికకు హరి అనే పేరు కూడా పెట్టాడు నాగార్జున తర్వాత ఈ వేషాల్లోనే టాస్క్ చేయించారు నాగార్జున అవినాష్ హారిక ఖుషి చిత్రంలో ఇంటర్వెల్ సీన్ చేశారు గంగవ్వ కుమార్ సాయి ముత్యాలు వస్తావ్ అనే పాటకు డాన్సులు వేశారు ఇక అమ్మ రాజశేఖర్ సుజాత చూడాలనంది సినిమాలోని చిరంజీవి సౌందర్య లవ్ లెటర్ చదివే సీన్ లో పర్ఫామ్ చేశారు నోయల్ దివి అతడి సినిమాలోని మహేష్ బాబు త్రిష సీన్ లో నటించారు మోనాల్ అఖిల్ కలిసి దడా చిత్రంలోని చెప్పరా చిన్నడా పాటకు డాన్సులు వేశారు సోహైల్ హరియానా రత్తాలు రత్తాలు పాటకు హారిక అభిజిత్ అలా వైకుంఠపురంలో సామాజవర్గంలోన పాటకు స్టెప్పులు వేశారు ఇక పాటలలో సొహైల్ హరియానా డ్యాన్సుల పెర్ఫార్మెన్స్లో విజేతలు కాగా అమ్మ రాజశేఖర్ సుజాత సీన్ పెర్ఫార్మెన్స్లో గెలిచారు సాయి కుమార్ స్పెషల్ మెన్షన్ ఇచ్చారు ఇక జెండర్ ఈక్వాలిటీ టాస్క్ తర్వాత కబడ్డీ ఆట పెట్టారు ఈ ఆటలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఆడారు ఈ కబడ్డీ గేమ్ కు అవినాష్ రిఫరీగా వ్యవహరించాడు రెండు టీమ్స్ లో ఏ టీంలో మోనాల్ దివి హారిక నోయల్ మహబూబ్ సోహైల్ హరియానా బి టీంలో అమ్మ రాజశేఖర్ సుజాత అభిజిత్ అఖిల్ గంగవ లాస్య కుమార్ సాయి ఉన్నారు ఈ రెండు టీమ్స్ పోటీ పడ్డాయి ఫస్ట్ ఆట మొదలుపెట్టిన మహబూబ్ కూత ఆపేశాడు దీంతో ఆయన అవుట్ అయినట్లు రిఫరీ చెప్పాడు అమ్మ రాజశేఖర్ అలా వెళ్ళి ఇలా వచ్చాడు ఆయనకు పాయింట్స్ రాలేదు సోహెల్ కూడా ఊరికే లైన్ అంతా తిరిగి వచ్చాడు బి టీం నుంచి కుమార్ సాయి బెలూన్ పగలడంతో అవుట్ అయ్యాడు దీంతో ఏ టీం కు పాయింట్స్ వచ్చాయి ఏ టీం మెంబర్ నోయల్ బి టీం అమ్మ రాజశేఖర్ ను అవుట్ చేశారు ఏ టీంలో హర్యానా బి టీంలో లాస్యా అవుట్ అయ్యారు మొత్తం స్కోర్ చూస్తే ఏ టీం గెలిచిందని నాగార్జున చెప్పాడు ఇక కబడ్డీ టాస్క్ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు నాగార్జున స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అవ్వగా మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ అభిజిత్ మహబూబ్ లాస్యా కుమార్ సాయి సోహైల్ ఆరిక ఒకరిని ఎలిమినేట్ చేస్తానని చెప్పాడు నాగార్జున వారిని నెంబర్స్ దగ్గర ఉన్న దగ్గర నిలబెట్టారు ఎవరు ఏ పొజిషన్లో ఉండాలో ఆరుగురే నిర్ణయించుకోనున్నారు అలా ఐదో నెంబర్లో సోహైల్ ఆరో నెంబర్లో హారిక నిలబడింది కానీ నాగార్జున ప్రేక్షకులు ఇచ్చిన పొజిషన్స్ ఇవి కాదని చెప్పాడు సండే ఎవరు ఎలిమినేట్ కావడం లేదు ఈ ఆరుగురు సేఫ్ అయ్యారని చెప్పారు దీంతో ఆరుగురు హౌస్ మేట్స్ సంబరాలు చేసుకున్నారు ఈరోజు